డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విమా డైలీ అండ్ విమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు విమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం May 5, 6 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకట లక్ష్మీనారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది, రష్యా నుండి 10 Kamov 31 హెలికాప్టర్లని కొనుగోలు చేయాలన్న భారత నౌకాదళ ప్రతిపాదనని ఆమోదించిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతం మనం ఈ రష్యా దేశం నుంచి 12 Kamov 31 హెలికాప్టర్లని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నాం. సో ఇవి కాకుండా మరో 10 ఈ రష్యా దేశం నుంచి Kamov 31 హెలికాప్టర్లని కొనుగోలు చేయాలని ఇటీవల భారత నౌకాదళం ఈ రక్షణ మంత్రిత్వ శాఖకి ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఈ ప్రతిపాదనని మన భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించడం జరిగింది. మన భారతదేశం యొక్క ప్రస్తుత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఇటీవల డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. సో ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఈ రష్యా దేశం నుంచి మొత్తం 10 Kamov 31 హెలికాప్టర్లని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనని ఇది ఆమోదించడం జరిగింది, రైట్? సో అలాగే వీటి యొక్క విలువ, ఈ ఒప్పందం యొక్క విలువ వచ్చేసి మొత్తం 3,600 కోట్ల రూపాయలు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ నిర్మలా సీతారామన్ మన భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్ టైం డిఫెన్స్ మినిస్టర్, మొట్టమొదటి ఫుల్ టైం రక్షణ మంత్రి, మహిళా రక్షణ మంత్రి. అలాగే మన భారతదేశం యొక్క 2వ మహిళా రక్షణ మంత్రి, మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రితో పాటుగా ఈ రక్షణ శాఖని కూడా ఆమె దగ్గరే ఉంచుకోవడం జరిగింది. సో ఆమె వచ్చేసి మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి. అలాగే నిర్మలా సీతారామన్ మన భారతదేశం యొక్క 2వ మహిళా రక్షణ మంత్రి, పూర్తిగా ఈ రక్షణ శాఖని తీసుకున్న మొట్టమొదటి మహిళా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే Kamov 31 హెలికాప్టర్లు, సో ఇవి వచ్చేసి యుద్ధ హెలికాప్టర్లు, వీటిని రష్యా దేశం నుంచి మన భారతదేశం కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ Kamov 31 హెలికాప్టర్ని తయారు చేసే కంపెనీ వచ్చేసి JSC Kamov. ఇది వచ్చేసి రష్యా దేశానికి చెందిన రోటోక్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది వీటిని తయారు చేయడం జరుగుతుంది. సో వీటిని మొట్టమొదటిసారిగా 1987 అభివృద్ధి చేయడం జరిగింది. సో 1987 నుంచి ఈ Kamov 31 హెలికాప్టర్ని ఈ రష్యా దేశం యొక్క నావి ఉపయోగిస్తుంది. సో ఈ రష్యా దేశం నుంచి మనం ఆల్రెడీ 12 ఈ Kamov 31 హెలికాప్టర్ని కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు మరో 10 ఈ Kamov 31 హెలికాప్టర్ని కొనుగోలు చేయాలని ఇటీవల మన భారత నౌకాదళం ఈ భారత రక్షణ మంత్రిత్వ శాఖకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రపోజల్ని ఇటీవల మన భారత ప్రస్తుత రక్షణ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ ఒప్పందం విలువ మొత్తం 3,600 కోట్ల రూపాయలు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో రష్యా యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు 2018 విజేతగా నిలిచిన నీలినా ఎంఎస్. సో ఈ 2018 సంవత్సరానికిగాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు విజేతగా ఇటీవల నీలినా ఎంఎస్ నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2018 ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు గ్రహీత ఎవరు? నీలినా ఎంఎస్. సో ఈమె యాక్చువల్గా ఈమె యొక్క శీర్షిక పేరు వచ్చేసి Colgate 2.0. ఈ Colgate 2.0 March 2018 ప్రచురించడం జరిగింది. సో దీన్ని ప్రచురించింది వచ్చేసి ది కారవన్ మ్యాగజైన్. ది కారవన్ మ్యాగజైన్లో 2018 మార్చ్లో Colgate 2.0 శీర్షికని ప్రచురించడం జరిగింది. సో ఈ శీర్షికకి గాను ఈమెకి ఈ 2018 ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ Colgate 2.0 అనే శీర్షిక దేనికి సంబంధించింది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ముఖ్యంగా ఈ శీర్షిక దేని గురించి అంటే Colgate 2.0, సో ఆర్టికల్. సో దీన్ని మెయిన్గా వచ్చేసి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తూర్పు పార్బ అలాగే కంతబాసన్, సో ఈ ప్రాంతాల్లో క్యాప్టివ్ బొగ్గు బ్లాక్స్ ఉంటాయి. సో ఈ క్యాప్టివ్ బొగ్గుల బ్లాక్స్లో ఈ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కేటాయింపు పైన దర్యాప్తు చేసి ఈ శీర్షికని ఈమె రచించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ క్యాప్టివ్ బొగ్గు బ్లాక్స్ కారణంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తూర్పు పర్పాలు అలాగే కంతబాసన్లు ఈ రెండు ప్రాంతాల్లో అటవీ నిర్మూలన ఎక్కువగా జరుగుతుంది. సో ఇక్కడ చెట్లని ఎక్కువగా నరికివేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అనారోగ్యాలకి గురవుతున్న కారణంగా అక్కడ నుంచి ప్రజలు వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే అక్కడున్న కొంతమంది ప్రజలకు కూడా అక్కడ ఎలాంటి జీవనోపాధి కూడా కల్పించడం లేదు. అలాగే ఇక్కడ ఎక్కువగా గిరిజనులు ఉంటే ఆ గిరిజనులకి అటవీ హక్కుల్ని కూడా తిరస్కరించడం జరుగుతుంది. సో ముఖ్యంగా వీటన్నిటి గురించి
ఈ కోల్గేట్ 2.0 అనే శీర్షికని రచించడం జరిగింది. సో ఈ శీర్షిక గాను ఇటీవల ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ముఖ్యంగా ఇది ఈ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి రాజస్థాన్ ప్రభుత్వం యొక్క పవర్ కార్పొరేషన్, అలాగే ఇంకోటి వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. ఈ రెండింటి మధ్య జాయింట్ వెంచర్ ఎలా ఉద్భవించిందో దాని గురించి కూడా ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు 2018 గ్రహీత నీలీనా ఎంఎస్. సో ఈమె యొక్క శీర్షిక పేరు కోల్గేట్ 2.0. దీన్ని ఎప్పుడు ప్రచురించారు? మార్చి 2018. ఈ కోల్గేట్ 2.0 శీర్షికని ప్రచురించిన మ్యాగజైన్ ది కారవన్ మ్యాగజైన్. ఈ కోల్గేట్ 2.0 దేని గురించి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని తూర్పు పర్బా అలాగే కంతబాసన్ ప్రాంతాల్లో క్యాప్టివ్ బొగ్గు బ్లాక్స్ కేటాయింపు పైన దర్యాప్తు చేసి ఈ శీర్షికని రచించడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ అవార్డు గురించి మనం చూసినట్లయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు. సో ఇది ముఖ్యంగా ఈ మీడియా డెవలప్మెంట్ ఫౌండేషన్ యొక్క మద్దతుతో ఆసియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఈ జర్నలిజంలో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఒక ట్రోఫీని అలాగే ఒక సైటేషన్ని 2 లక్షల రూపాయల నగదు బహుమతిని ఈ అవార్డు పొందిన వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటీవల ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డుని ఇచ్చిన ఇతర స్టోరీస్ వచ్చేసి ది క్రానికల్ ఆఫ్ క్రైమ్ ఫిక్షన్, దట్ ఈస్ ఆదిత్యనాథ్స్ ఎన్కౌంటర్ ప్రాజ్. సో దీన్ని రచించింది ది నేహ దీక్షిత్. దీన్ని పబ్లిష్ చేసిన మ్యాగజైన్ ది వైర్. అలాగే ది డెత్ ఆఫ్ జడ్జ్ లాయర్. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని రచించింది వచ్చేసి నిఖిత సక్సేనా. అలాగే ఈ నిఖిత సక్సేనా రచించిన ఈ డెత్ ఆఫ్ జడ్జ్ లోయా అనే ఈ ఆర్టికల్ని ప్రచురించింది వచ్చేసి ది కారవన్ మ్యాగజైన్. సో వీటికి కూడా ఇటీవల ఈ స్టోరీస్కి సంబంధించి ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిస్ట్ అవార్డు స్పెషల్ మెన్షన్స్లో వీటిని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు ఇచ్చింది మాత్రం కోల్గేట్ 2.0కి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. May 1 నుంచి అమల్లోకి వచ్చిన గుజరాత్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2019. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాక్చువల్గా మనం చూసినట్లయితే మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రస్తుతం మనం చూసినట్లయితే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి షాప్స్ అలాగే ఎలాంటి బిజినెసెస్ కూడా ఓపెన్ చేయబడవు. సో వాటన్నింటినీ క్లోజ్ చేయడం జరుగుతుంది, వాటికి ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. కానీ ఈ గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు అదేవిధంగా ఉండేది. ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ షాప్స్ ఇక్కడ ఇంతకుముందు గుజరాత్ రాష్ట్రంలో వచ్చేసి గుజరాత్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఆఫ్ 1948 ఉండేది. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ గుజరాత్ రాష్ట్రంలో రాత్రి 12 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు ఎలాంటి షాప్స్ కానీ అలాగే బిజినెసెస్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగేది. సో ఇప్పుడు వాటిని క్లోజ్ చేయకుండా 24/7 ఈ షాప్స్ బిజినెసెస్ అన్నీ ఓపెన్గా ఉండే విధంగా గుజరాత్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2019 ఇటీవల గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మే 1వ తేదీన మనం ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క అవతరణ రోజుని జరుపుకోవడం జరిగింది. సో గుజరాత్ రాష్ట్రం 1960 May 1వ తేదీన అవతరించింది. సో ఇటీవల ఈ May 1వ తేదీన గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సో ఈ రోజు సందర్భంగా ఈ గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2019 ఇక్కడ అమలు చేయడం జరిగింది. సో దీంతో ఈ గుజరాత్ రాష్ట్రంలో ఇకపైన దుకాణాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా 24 గంటలు తెరిచి ఉంటాయి. సో దీనివల్ల ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే ఇంతకుముందు కేవలం 12 గంటలు మాత్రమే తెరిచి ఉన్న ఈ షాపుల వలన కొంత ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది. సో ఇప్పుడు ప్లస్ మరలా ఇంకొక 12 గంటలు యాడ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ అనేది దీనివల్ల జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు పగలు వర్క్ చేసిన ఎంప్లాయీస్ అలాగే ఉండారు, అలాగే ఇప్పుడు రాత్రి కూడా ఆ దుకాణాలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వ్యాపారాలు కానీ ఇవన్నీ తెరిచి ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిలో రాత్రి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ట్రాగా ఈ వర్క్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల 24/7 దుకాణాలు, వ్యాపార సంస్థలు, వ్యాపారాలు ఓపెన్ చేసే విధంగా యాక్ట్ని పాస్ చేసిన రాష్ట్రం ఇది, గుజరాత్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2019. సో దీన్ని పాస్ చేసిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్ర అవతరణ 1960 May 1వ తేదీన జరిగింది. ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గాంధీనగర్. గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ. అలాగే గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.
ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క శాసనసభ యూనికెమరల్ శాసనసభ దీనిలో మొత్తం సీట్ల సంఖ్య 182 సీట్లు. అలాగే గుజరాత్ రాష్ట్రం యొక్క పార్లమెంట్కి రాజ్యసభ నుంచి 11 సీట్లు ఉంటాయి, లోక్సభకు వచ్చేసి 26 సీట్లు ఉంటాయి. అలాగే గుజరాత్ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనంత్ కుమార్ సురేంద్ర రే దేవ్. సో ఇతను వచ్చేసి ప్రజెంట్ ఈ గుజరాత్ హైకోర్టు యొక్క యాక్టింగ్ చీఫ్ జస్టిస్. అలాగే ఈ గుజరాత్ రాష్ట్రం తీర ప్రాంతం పొడవు వచ్చేసి 1214.7 కిలోమీటర్లు. అలాగే మన భారతదేశం యొక్క తీర ప్రాంత పొడవు వచ్చేసి మొత్తం 7516.6 కిలోమీటర్స్. సో దీంట్లో వచ్చేసి మన భారతదేశంలో అత్యధికంగా తీర ప్రాంత పొడవు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి గుజరాత్ రాష్ట్రం. ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంత పొడవు 1214.7 కిలోమీటర్లు. సో కొన్ని సోర్సెస్లో దీన్ని 1600 కిలోమీటర్లు అని కూడా చూపించడం జరుగుతుంది. సో 1600 కిలోమీటర్లు అనేది రాంగ్. సో యాక్చువల్గా అఫీషియల్ డేటా ప్రకారంగా, గవర్నమెంట్ డేటా ప్రకారంగా ఈ గుజరాత్ రాష్ట్రం యొక్క తీర ప్రాంత పొడవు 1214.7 కిలోమీటర్లు. మన భారతదేశం యొక్క తీర ప్రాంత పొడవు 7516.6 కిలోమీటర్లు. సో ఇది అఫీషియల్ డేటా. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వచ్చేసి రాజస్థాన్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. ఇవి ఈ గుజరాత్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలాగే గుజరాత్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్, అలాగే బ్లాక్ బక్ నేషనల్ పార్క్, వెలావదార్ మరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కుచ్ వన్స్తా నేషనల్ పార్క్. ఇవి ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. అలాగే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వన్యప్రాణుల అభయారణ్యాలు వచ్చేసి జంబుగోడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే జెస్సోర్ స్లాత్ బేర్ శాంక్చురీ, కుచ్ గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ శాంక్చురీ, అలాగే నల్సా రోవర్ బర్డ్ శాంక్చురీ, వైల్డ్ యాస్ శాంక్చురీ. సో ఇవి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. ముఖ్యంగా ఈ నేషనల్ పార్క్స్ మనల్ని ఎక్కువగా అడుగుతుంటారు. సో ప్లీజ్ రిమెంబర్ నేషనల్ పార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిలోంచి కూడా మనం అడుగుతుంటారు. కాకుంటే యాక్చువల్గా మనం ఏ రాష్ట్రంలో అయినా తీసుకున్నట్టే అక్కడ నేషనల్ పార్కుల కంటే కూడా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి న్యూస్లో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వచ్చినప్పుడు వాటిని మాత్రం మనం గుర్తుపెట్టుకున్నట్టే సరిపోతుంది. వాటి నుంచి మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. నేషనల్ పార్క్స్ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన కింగ్ మహా వజీరా లాంగ్ కార్న్. సో ఇటీవల ఈ థాయిలాండ్ దేశం యొక్క రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు వచ్చేసి మహా వజీరా లాంగ్ కార్న్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇతను ఈ థాయిలాండ్ దేశం యొక్క రాజుగా ఇటీవల అధిష్టానాన్ని అధిష్ఠించడం జరిగింది. సో అలాగే మనం చూసినట్టే ఈ థాయిలాండ్ దేశం ఇంతకుముందు 2014 నుంచి ఇది మిలిటరీ రూల్లో ఉండేది. సో ఇటీవల ఈ థాయిలాండ్ దేశం మిలిటరీ రూల్ నుంచి వీటికి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మిలిటరీ రూల్ నుండి ఎలక్షన్స్ నిర్వహించిన దేశం ఏది? థాయిలాండ్ దేశం. ఈ థాయిలాండ్ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్, అలాగే థాయిలాండ్ దేశం యొక్క అధికారిక భాష థాయ్. 126 గంటలు నృత్యం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన నేపాలీ బాలిక బందన. సో ఈ నేపాల్ దేశానికి చెందిన బాలిక బందన ఈమె వచ్చేసి మొత్తం 126 గంటలు కంటిన్యూస్గా నృత్యం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఈ నేపాల్ దేశానికి చెందిన మ్యూజిక్ పెట్టుకొని ఈమె మొత్తం 126 గంటలు నాట్యం కంటిన్యూస్గా నాట్యం చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు ఈ రికార్డు వచ్చేసి మన భారతదేశానికి చెందిన కళామందలం హేమలత మీద ఉండేది. సో ఈమె వచ్చేసి మొత్తం 123 గంటల 15 నిమిషాలు ఈ 2011 కంటిన్యూస్గా నృత్యం చేయడం జరిగింది. సో ఈమె నృత్యం చేసింది వచ్చేసి మోహినియత్తం. మోహినియత్తం అనేది మన భారతదేశం యొక్క క్లాసికల్ డ్యాన్స్, కేరళ రాష్ట్రానికి చెందిన క్లాసికల్ డ్యాన్స్ ఇది. సో ఈ నాట్యంలో మొత్తం 123 గంటల 15 నిమిషాలు మన భారతదేశానికి చెందిన కళామందలం హేమలత 2011 ఈమె డ్యాన్స్ చేయడం జరిగింది. సో ఈమె మీద ఉన్న ఈ రికార్డ్ని ఇప్పుడు మొత్తం 126 గంటలు కంటిన్యూస్గా నృత్యం చేసి ఈ నేపాల్ దేశానికి చెందిన బాలిక బందన ఈ రికార్డ్ని తిరగరాయడం జరిగింది. సో ఈమె ఇప్పుడు ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్, కొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించడం జరిగింది. ఇటీవల సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో మరణించిన ఆఖరి బందీ తెల్లపులి. సో ఇక్కడ మనం చూసినట్టే ఆఖరి బందీ తెల్లపులి. సో ఈ తెల్లపులులు అనేవి చాలా రేర్గా ఉంటాయి. అలాగే ప్రస్తుతం మనం చూసినట్టే మన భారతదేశంలో కానీ అలాగే ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా ఈ తెల్లపులు అడవుల్లో లేవు.
సో వీటన్నిటిని కూడా బంధించి ఈ విధంగా నేషనల్ పార్క్స్ లో కానీ ఈ వీటిల్లోనే ఉంచడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఇవి బయట ఫారెస్ట్ తో లేవు, కాబట్టి వీటిని క్యాప్టివ్ వైట్ టైగర్ అని పిలవడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఈ సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఆఖరి బందీ తెల్ల పులి అయిన ఈ పులి మరణించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇటీవల 18 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఈ ఆఖరి బందీ తెల్ల పులి ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఉన్న ఆఖరి బందీ తెల్ల పులి పేరు వచ్చేసి బాజీరావు. సో దీని యొక్క పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పులి యొక్క పేరు బాజీరావు. ఇది 2001 సంవత్సరంలో రేణుక అలాగే సిద్ధార్థ్ అనే ఈ రెండింటికి ఇది జన్మించడం జరిగింది. రేణుక సిద్ధార్థ్ వీళ్ళ యొక్క తల్లిదండ్రులు, రైట్. సో వీరికి ఇది పుట్టడం జరిగింది 2001 సంవత్సరంలో. సో ఇది వచ్చేసి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో పుట్టింది. సో ఇటీవల ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఇది 18 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని కూడా మనల్ని అడగవచ్చు. సో ఇది మహారాష్ట్రలోని ముంబై సబర్బ్ లోని బొరివాలిలో ఉంటుంది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ లో ఉన్న లాస్ట్ క్యాప్టివ్ వైట్ టైగర్ ఇటీవల బాజీరావు ఇది మరణించడం జరిగింది. అలాగే ఈ దీని యొక్క మరణానికి ముఖ్య కారణం ఏంటంటే క్రోనిక్ యాంకిలోసిస్. ఈ క్రోనిక్ యాంకిలోసిస్ అంటే ఏంటో కూడా మనల్ని అడగవచ్చు. సో క్రోనిక్ యాంకిలోసిస్ అంటే ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ బోన్స్ లీడ్స్ టు అబ్నార్మల్ స్టిఫనింగ్ అండ్ ఇమ్మొబిలిటీ ఆఫ్ జాయింట్. సో ఈ బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎముకలు ఏవైతే ఉన్నాయో, ఇవి అబ్నార్మల్గా అవడం జరుగుతుంది, అసాధారణంగా ఇవి విడిపోవడం జరుగుతుంది. అలాగే ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాయింట్స్ మధ్య కూడా ఇమ్మొబిలిటీ రావడం జరుగుతుంది. సో దీని వల్లనే ఇది మరణించడం జరిగింది. యాక్చువల్గా ఈ లాస్ట్ క్యాప్టివ్ వైట్ టైగర్, ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఉన్న లాస్ట్ క్యాప్టివ్ వైట్ టైగర్ అయిన బాజీరావుకి ఈ క్రోనిక్ యాంకిలోసిస్ తన యొక్క లెఫ్ట్ షోల్డర్లో రావడం జరిగింది. సో దాని కారణంగా ఇది ఇటీవల మరణించింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మరణించిన ఆఖరి బందీ తెల్ల పులి బాజీరావు దీని యొక్క పేరు. ఇది ఇటీవల 18 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇది జన్మించింది 2001 సంవత్సరంలో. దీని యొక్క పేరెంట్స్ పేరు వచ్చేసి రేణుక సిద్ధార్థ. సో మరణానికి కారణం క్రోనిక్ యాంకిలోసిస్. ఇటీవల ఈ ఆఖరి బందీ తెల్ల పులి ఇది ఎక్కడ మరణించింది? సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఇది మరణించడం జరిగింది. అలాగే ఇక్కడ వైట్ టైగర్స్. సో ఈ వైట్ టైగర్స్ మనం తెల్లలో తెల్ల పుల్లని పిలవడం జరుగుతుంది. సో వీటిని బ్లీచ్ టైగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో మనం బ్లీచింగ్ పౌడర్ తీసుకున్నట్టయితే బ్లీచింగ్ పౌడర్ వైట్గా ఉంటుంది. సో బ్లీచింగ్ పౌడర్ బట్టలకు వేసినా ఎక్కడైనా వేసినా అది వైట్గా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు బ్లీచ్ టైగర్ అని కూడా ఈ వైట్ టైగర్స్ని పిలవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ బాడీ మొత్తం కూడా వీటికి తెలుపుగా ఉంటుంది. సో తెల్ల మచ్చలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు వీటికి తెల్లగా ఉంటాయంటే యాక్చువల్గా దీంట్లో ఎరుపు లేదా పసుపు ఫియోమెలనిస్ అనే వర్ణద్రవ్యం దీంట్లో ఉండదు. ఈ ఎరుపు లేదా పసుపు కలర్లో ఉండే ఈ ఫియోమెలనిస్ వర్ణద్రవ్యం ఉండడం కారణంగా ఈ పుళ్ళు అనేవి ఎర్రగా ఉంటాయి. సో కానీ ఇది లేకపోవడం వలన ఈ పుళ్ళు ముఖ్యంగా తెలుపు రంగులో ఉంటాయి. సో ఇవి మన భారతదేశంలో ఉండే ప్రదేశాలు మధ్యప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, సుందర్బన్స్ ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పుళ్ళు ఉన్నాయి ప్రస్తుతం. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ నేషనల్ పార్క్లోనే ఉన్నాయి, ఎక్కడ బయట అడవుల్లో ఇవి లేవు. అలాగే ఆఖరిగా అడవిలో పుట్టుకున్న తెల్ల పులి మన భారతదేశంలో వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా అడవిలో ఆఖరిగా ఈ అడవిలో పట్టుకున్న పులి. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆఖరిగా భారతదేశంలో అడవిలో పట్టుకున్న తెల్ల పులి ఎక్కడ పట్టుకున్నారు? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా అడవిలో దీన్ని పట్టుకోవడం జరిగింది. అలాగే ఇది ఇటీవల మనం చూసినట్లయితే ఈ బాజీరావు అనే తెల్ల పులి లాస్ట్ క్యాప్టివ్ టైగర్ బాజీరావు ఇటీవల సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో మరణించడం జరిగింది. కాబట్టి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడుంది అనేది కూడా ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మహారాష్ట్రలోని ముంబైలోని బొరివాలి సబర్బ్లో ఉంటుంది. సో కాబట్టి ఇది బొరివాలి సబర్బ్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ యాక్చువల్గా ముందు వచ్చేసి బొరివాలి నేషనల్ పార్క్గా పిలిచేవారు, తర్వాత దీన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్గా పేరు మార్చడం జరిగింది. అలాగే ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ప్రవహించే సరస్సులు 2 సరస్సులు, వీటి యొక్క పేరు వచ్చేసి విహార్ సరస్సు, రెండోది వచ్చేసి తులసి సరస్సు. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఒక రక్షిత పురావస్తు ప్రదేశం ఉంది, దాని యొక్క పేరు వచ్చేసి కన్హేరి కేవ్స్. సో ఇవి వచ్చేసి ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో సెంటర్లో ఉంటాయి. 10 సంవత్సరాల్లో ఉల్కా 999-42 అపోఫిస్ భూమి వైపు ఎగురుతుందని అంచనా వేసిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ అమెరికాకి చెందిన స్పేస్ అడ్మినిస్ట్రేషన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల వచ్చే 10 సంవత్సరాల్లో
9942 అపోఫిస్ అనే ఉల్క మన భూమికి దగ్గరగా వస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో దీన్ని ఎలాంటి మైక్రోస్కోప్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా మన నేకడ్ ఐతో మన ఐతో చూడవచ్చు అని చెప్పేసి దీన్ని తెలపడం జరిగింది. ఈ ఉల్క పేరు 9942 అపోఫిస్. సో 9942 అపోఫిస్ అనేది ఏమిటని కూడా మనల్ని అడగొచ్చు. సో ఇది ఒక ఉల్క, ఇది ఆస్టరాయిడ్. సో ఇది వచ్చే 10 సంవత్సరాల్లో మన భూమికి దగ్గరగా వస్తుందని ఇటీవల తెలిపిన స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఇటీవల దీన్ని తెలపడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. భూమి నుండి ప్రస్తుతం ఇది 31,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో దీని యొక్క పేరు వచ్చేసి 9942 అపోఫిస్. నాసా హ్యాస్ స్టేటెడ్. సో ఇది ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల్లో మన మన భూమికి దగ్గరగా వస్తుందని చెప్పేసి. సో మన భూమి నుంచి దాదాపుగా 2 బిలియన్ పీపుల్ని దీన్ని చూసేదానికి డైరెక్ట్గా టెలిస్కోప్స్ ఇలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్గా మన కళ్ళతో చూసేదానికి అవకాశం ఉందని తెలపడం జరిగింది. సో ఇది మెయిన్గా వచ్చేసి మన భూమి మీద ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాకి ఇట్ సైడ్ ఇక్కడున్న ప్రాంతంలో ప్రజలు వీటిని చూడొచ్చు. అలాగే తర్వాత ఇది ఇండియన్ ఓషన్కి వెళ్తుంది. సో ఆ తర్వాత ఈక్వేటర్, ఇండియన్ ఓషన్ నుంచి ఈక్వేటర్కి, తర్వాత వచ్చేసి వెస్ట్ అబోవ్ ఆఫ్రికాకి, ఫైనల్లీ అట్లాంటిక్ ఓషన్. సో దీని మీదుగా ఈ ఉల్క అనేది ప్రయాణిస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. సో 9942 అపోఫిస్. సో దీన్ని కనుగొంది 2004 సంవత్సరంలో అమెరికా దేశం యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. ఈ 9942 అపోఫిస్ అనే దీని యొక్క పేరును వచ్చేసి ఈజిప్టియన్ గాడ్ ఆఫ్ చావోస్ అండ్ డిస్ట్రక్షన్ పేరు మీదుగా దీనికి నామకరణం చేయడం జరిగింది. రైట్. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. పూరీ సమీపంలో తీరం దాటిన ఫొని. సో ఈ ఫొని తుఫాను ఇటీవల ముఖ్యంగా మన ఈ భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో అత్యంత బీభత్సం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ పూరీ తుఫాను వలన, ఈ ఫొని తుఫాను వలన ఎక్కువగా నష్టం వాటిన్న రాష్ట్రం వచ్చేసి ఒడిస్సా రాష్ట్రం. సో ఇది ఇటీవల ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ సమీపంలో తీరం దాటడం జరిగింది. ఫొని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 38.43 కోట్ల రూపాయల నష్టం వాటిందని ఇక్కడ అధికారులు ప్రాథమిక అంచనా వేసి తెలపడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్గా దీని వలన నష్టపోయిన రాష్ట్రం వచ్చేసి శ్రీకాకుళం జిల్లా. అలాగే మెయిన్గా దీని వలన నష్టపోయిన రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రం. ఫొని తుఫాను ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మెయిన్గా ఇది ప్రభావం చూపిన రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో వీటికి ముందస్తుగానే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ 1,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఫొని తుఫానికి ఫొని అనే పేరుని సూచించిన దేశం వచ్చేసి బంగ్లాదేశ్. సో ఈ బంగ్లాదేశ్లో ఫొని అంటే, ఫొనీకి అర్థం ఏంటంటే పాము పడగ అని అర్థం. సో ఈ ఫొనీని స్నేక్ అని లేదా పాము పడగ అని కూడా పిలవడం జరిగింది. సో ఇది ఇటీవల ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ సమీపంలో 3వ తేదీన తీరం దాటడం జరిగింది. సో ఆ తర్వాత ఇది వెస్ట్ బెంగాల్ తర్వాత ఇది బంగ్లాదేశ్కి ఈ ఫొని తుఫాను వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు, సాంస్కృతిక కళాకారుడైన అరుణోదయ రామారావు ఇటీవల మరణించడం జరిగింది. ఇటీవల 5 మే 2019 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గుండెపోటు కారణంగా ఈ అరుణోదయ రామారావు 66 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పిఎం నరేంద్ర మోడీ. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పేరు పిఎం నరేంద్ర మోడీ. సో దీన్ని యాక్చువల్గా 11వ తేదీన విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం మన భారతదేశంలో 17వ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతుండడంతో ఈ ఎలక్షన్ కమిషన్ దీని యొక్క రిలీజ్ని వాయిదా వేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి దీన్ని 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ 17వ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి 23వ తేదీన రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత 24వ తేదీన ఈ ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పిఎం నరేంద్ర మోడీ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సో అలాగే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పేరు ఏమిటి, పిఎం నరేంద్ర మోడీ. అలాగే దీనికి దర్శకత్వం వహించింది ఎవరు, దీని యొక్క దర్శకుడు వచ్చేసి ఉమంగ్ కుమార్. అలాగే ఈ ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం పిఎం నరేంద్ర మోడీలో నరేంద్ర మోడీ క్యారెక్టర్ చేసిన యాక్టర్ పేరు వివేక్ వటెరాయ్. అలాగే ఇక్కడ నరేంద్ర మోడీ యొక్క వైఫ్ క్యారెక్టర్ చేసింది, హీరాబెన్ మోడీ యొక్క క్యారెక్టర్ చేసింది వచ్చేసి బొమన్ ఇరానీ, ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క యాక్టర్స్ పేరు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్గా దీంట్లో ప్లీజ్ రిమెంబర్ దీస్. ఫెలిక్స్ స్టామ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారతదేశానికి మొత్తం 2 స్వర్ణ పథకాలు రావడం జరిగింది.
ఫెలిక్స్ స్టామ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ 2019. సో దీన్ని ఇటీవల పోలాండ్లోని వార్సాలో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో 52 కేజీల విభాగంలో మన భారతదేశానికి చెందిన గౌరవ్ సోలంకి, అలాగే 60 కేజీల విభాగంలో మన భారతదేశానికి చెందిన బాక్సర్ మనీష్ కౌశిక్ వీళ్ళిద్దరు కూడా స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది. అలాగే మొత్తం ఈ ఫెలిక్స్ స్టాంప్ టోర్నీలో భారతదేశానికి 6 పథకాలు రావడం జరిగింది. సో ఈ 6లో 2 స్వర్ణ పథకాలు, అలాగే 1 రజత పథకం, 3 వచ్చేసి కాంస్య పథకాలు. మొత్తం పథకాలు 6 పథకాలు మన భారతదేశం ఈ ఫెలిక్స్ స్టాంప్ టోర్నీలో గెలుచుకోవడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ 56 కేజీల విభాగంలో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అలాగే 69 కేజీల కేటగిరీలో మన్దీప్ జాంగ్రా, 64 కేజీల కేటగిరీలో అంకిత్ కటానా, అలాగే 91 కేజీల కేటగిరీలో సంజీత్, వీళ్ళ ముగ్గురు కూడా కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. అలాగే దీంట్లో స్వర్ణ పథకాలు గెలుచుకుంది 52 కేజీల కేటగిరీలో గౌరవ్ సోలంకి, 60 కేజీల కేటగిరీలో మనీష్ కౌశిక్, వీళ్ళిద్దరు స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. సో ఈ ఫెలిక్స్ స్టాంప్ టోర్నీలో మొత్తం మనకి 2 స్వర్ణాలు, మొత్తం 6 పథకాలు రావడం జరిగింది. సో దీన్ని ఎక్కడ నిర్వహించారు? పోలాండ్లోని వార్సాలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ వ్యవసాయ శాఖకి ప్రతిష్టాత్మక కంప్యూటర్ సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నిహిలెండ్ ఈ గవర్నెన్స్ అవార్డు లభించడం జరిగింది. ఈ తెలంగాణ వ్యవసాయ శాఖకి ఇటీవల ప్రతిష్టాత్మకమైన కంప్యూటర్ సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క నిహిలెండ్ ఈ గవర్నెన్స్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. 2017-18 సంవత్సరానికి గాను ఈ స్పెషల్ ఇన్నోవేటివ్ గ్రూప్ కింద ఈ వ్యవసాయ శాఖ విత్తన విభాగానికి ఈ అవార్డుని ఇచ్చినట్టుగా ఈ సంస్థ తెలపడం జరిగింది. సో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ రైతులకి నాణ్యమైన అలాగే మేలు రకాల విత్తనాలని ఆన్లైన్లో రాయితీలపైన గత 2 సంవత్సరాలుగా అందజేస్తున్నారు. సో దీని కారణంగా మే 4వ తేదీన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖకి సిఎస్ఐ నిహిలెండ్ ఈ గవర్నెన్స్ అవార్డుని అందజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8 సంస్థలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపు లభించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొత్తం 8 సంస్థలకి ఇటీవల ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ISO గుర్తింపు సర్టిఫికేట్స్ని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ తిరుపతిలోని మాధవం వసతి సముదాయంతో పాటుగా SPW పాలిటెక్నిక్ కానీ, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల కానీ, SV జూనియర్ కళాశాల కానీ, అలాగే కుప్పము, రాజాము, నర్సాపూరు, మహబూబ్ నగరు, ఈ బెంగళూరులో ఉన్న TTD కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇటీవల ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. ఇటీవల మే 4వ తేదీన వీటికి ఇవి అత్యున్నత నాణ్యత ప్రమాణాలను కలిగి ఉన్నాయని చెప్పేసి ఈ అత్యున్నత నాణ్యత ప్రమాణాలని పాటిస్తున్నందుకు గాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. సో దీనితో మొత్తం ఈ ISO గుర్తింపు పొందిన TDP సంస్థల సంఖ్య 9కి చేరడం జరిగింది. ప్రస్తుతం ఈ ISO గుర్తింపు పొందిన TTD సంస్థలు వచ్చేసి 9. ప్లీజ్ రిమెంబర్ తిరుమల తిరుపతి దేవస్థానం. టిప్పు సుల్తాన్ వర్ధంతి మే 4. సో మనం ప్రతి సంవత్సరం కూడా మే 4వ తేదీన టిప్పు సుల్తాన్ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇటీవల మనం మే 4వ తేదీన టిప్పు సుల్తాన్ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఇటీవల మే 4వ తేదీన పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ ఇతనికి నివాళులు అర్పించడం జరిగింది. సో అందువలన ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది టిప్పు సుల్తాన్ గురించి. సో ఈ టిప్పు సుల్తాన్ గురించి మనని మ్యాక్సిమం ఈ హిస్టరీలోంచి క్వశ్చన్స్ ఎక్కువగా ఈ ప్లేస్లోంచి అడుగుతూ ఉంటారు. సో ఇతన్ని వచ్చేసి ఒక గొప్ప పండితుడు, అలాగే మన మొట్టమొదటి జాతీయవాదిగా మనం ఈ టిప్పు సుల్తాన్ని చెప్పుకోవచ్చు. ఇతని యొక్క బిరుదు వచ్చేసి షేర్ ఎ మైసూర్ పులిగా ఇతన్ని పిలవడం జరుగుతుంది. అలాగే ఈ టిప్పు సుల్తాన్ యొక్క చిహ్నం వచ్చేసి పులి. ఇతను ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఫ్రెంచి వారితో స్నేహం చేయడం జరిగింది. అలాగే 1797 సంవత్సరంలో ఈ శ్రీరంగపట్నంలో ఇతను జాకోబిన్ క్లబ్ అని చెప్పేసి ఒక క్లబ్ని స్థాపించడం జరిగింది. ఆ క్లబ్ని స్థాపించి అక్కడ ఒక స్వేచ్ఛ వృక్షాన్ని, ట్రీ ఆఫ్ లిబర్టీని అతను అక్కడ నాటడం జరిగింది. అలాగే ఇతను నూతన దశాంశ పద్ధతి, కొత్త స్థూనికలు, కొలతలు, అలాగే వ్యవసాయ వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో అనేకమైన సంస్కరణల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ టిప్పు సుల్తాన్ని ఓడించడంలో ప్రధాన పాత్ర వహించిన బ్రిటిష్ సేనాని పేరు వచ్చేసి వెల్లస్లీ. సో ఈ వెల్లస్లీని డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్గా పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది. టిప్పు సుల్తాన్ని ఓడించడం కారణంగా ఈ వెల్లస్లీ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్గా ఇతను పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. టిప్పు సుల్తాన్ని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రిటిష్ సేనాని ఎవరు? వెల్లస్లీ. సో ఈ టిప్పు సుల్తాన్ని ఓడించిన కారణంగా వెల్లస్లీ పేరు ప్రతిష్టలు పొందిన పేరు ఏమిటి? డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే టిప్పు సుల్తాన్ యొక్క బిరుదు షేర్ ఎ మైసూర్. సో ఇక్కడ
ఈ టిప్పు సుల్తాన్ కి, అలాగే టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి అయిన హైదర్ అలీకి, అలాగే ఈ బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాలని పిలవడం జరిగింది. సో మొత్తం 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరగడం జరిగింది. సో ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగాయి, అలాగే ఇవి ఏ సంధితో ముగిశాయి, అలాగే ఇవి ఎవరెవరి మధ్య జరిగాయి అనేవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్గా మనం హిస్టరీలో ఇక్కడ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి 1767 సంవత్సరం నుంచి 1769 సంవత్సరం వరకు జరిగింది. ఈ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చేసి ఈ టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి అయిన హైదర్ అలీకి, అలాగే బ్రిటిష్ వారికి వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధం. సో ఇది 1769 సంవత్సరంలో మద్రాసు సంధి కారణంగా ఇది ఈ యుద్ధం అనేది ముగింపు పలకడం జరిగింది. అలాగే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84 సంవత్సరం వరకు జరిగింది. ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదర్ అలీ అలాగే టిప్పు సుల్తాన్ వారన్ హేస్టింగ్స్ మధ్య జరిగింది. సో వారన్ హేస్టింగ్స్ బ్రిటిష్ వారి సేనాని, ఈ వారన్ హేస్టింగ్స్కి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఒక సైడ్. సో ఇక్కడ ఈ రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో హైదర్ అలీ పాలించడం జరిగింది కాబట్టి సో ఇక్కడ టిప్పు సుల్తాన్ కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. సో టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, వారన్ హేస్టింగ్స్ వీళ్ళ మధ్య జరిగింది రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో ఇది వచ్చేసి 1784 సంవత్సరంలో మంగళూరు సంధికి కారణంగా ఇది ముగించడం జరిగింది. అలాగే మూడో ఆంగ్లూర్ మైసూర్ యుద్ధం వచ్చేసి 1790 నుంచి 92 వరకు జరిగింది. సో ఇది మూడో ఆంగ్లూ మైసూర్ యుద్ధం వచ్చేసి టిప్పు సుల్తాన్కి, కారన్ వాలిస్కి వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. సో ఇది శ్రీరంగపట్నం సంధితో ముగించడం జరిగింది. శ్రీరంగపట్నం సంధి 1792. సో ఈ ఇయర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్. అలాగే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799 సంవత్సరంలో జరిగింది. సో ఈ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది. సో ఈ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధం టిప్పు సుల్తాన్కి, వెల్లస్లీకి వీరిద్దరికి మధ్య జరిగింది. సో ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది. టిప్పు సుల్తాన్ 1799 సంవత్సరంలో మరణించారు. కాబట్టి టిప్పు సుల్తాన్ని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రిటిష్ సేనాని వెల్లెస్లీ. కాబట్టి ఇతను డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్గా పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది. సో ఇది మనకి ఈ టిప్పు సుల్తాన్ గురించి ముఖ్యమైన పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.